యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై మూడవ శనివారము పెక్కు మంది మైనను మనము అందరమును ఒకే శరీరము ఏలైన మనమందరమును ఒకే రొట్టె యందు పాలు పంచుకొందుము మొదటి పఠనము పునిత చిన్నప్పగారు కొరెంతీలకు రాసిన మొదటి లేఖ పదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు మొదటి పఠనము పునిత చిన్నప్పగారు కొరెంతీలకు రాసిన మొదటి లేఖ పదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు కావున మిత్రులారా విగ్రహారాధన నుండి తొలగిపోండు బుద్ధిమంతులని ఎంచి మీకు చెప్పుచున్నాను నేను చెప్పు దానిని మీరే యోచింపుడు దీవెన పాత్రలోనిది మనము ఆశీర్వదించి త్రాగునప్పుడు క్రీస్తు రక్తమున మనము పాలు పంచుకొనుట లేదా మనము రొట్టెను విరిచినప్పుడు క్రీస్తు శరీరమున మనము పాలు పంచుకొనుట లేదా ఒకే రొట్టె అగుటచే పెక్కు మంది మైనను మనము అందరమును ఒకే శరీరము ఏలైనా మనము అందరమును ఒకే రొట్టెయందు పాలు పంచుకొందుము హెబ్రియ ప్రజల విషయము విచారింపుడు బలిగా అర్పింపబడిన దానిని తినువారు బలిపీఠముపై దేవుని సేవలో భాగ్యస్వాములు అగుదురు దీని భావమేమి విగ్రహము గాని దానికి అర్పింపబడిన ఆహారము గాని నిజముగా లెక్కింపదగినదా కాదు అన్యుల బలిపీఠములపై బలి చేయబడినది దేవునకు కాక దయ్యములకు అర్పింపబడుచున్నది కనుక మీరు దయ్యములతో భాగ్యస్వాములు కారాదని నా కోరిక ప్రభువు పాత్ర నుండియు సైతాను పాత్ర నుండియు రెండిటి నుండియు త్రాగజజాలరు ప్రభువు బల్ల యొద్ధను సైతాను వద్దను రెండిటి వద్దను తినజాలరు దేవునికి అసూయ కలిగింపవలనని భావించుదమా ఆయన కంటే మనము బలవంతులమని అనుకుందుమా ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నేను నీకు ప్రభు నేను నీకు కృతజ్ఞతాబలి అర్పింతును ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము నలభై మూడవ వచనము నుండి నలభై తొమ్మిదవ వచనము వరకు మంచు చెట్టు చెడు పండ్లను చెడు చెట్టు మంచి పండ్లను ఈయజాలదు పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు కొరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును ఏలైన హృదయ పరిపూర్ణత నోటి నోటిమాట వెలువడును నేను చెప్పినట్లు చేయక ప్రభూ ప్రభు అని నన్ను ఊరక పిలుచుచున్నారేలా నా ఎద్దుకు వచ్చి నా బోధలను ఆలకించి ఆ విధముగా ఆచరించువాడు ఎవరిని పోలియున్నాడు మీకు వివరించెదను వాడు లోతుగా త్రవ్వి రాతిమీద పునాది వేసి ఇల్లు కట్టుకునిన వాణిని పోలియుండును వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటిని వడిగా కొట్టినను అది గట్టిగా కట్టబడి ఉండుటచే చెక్కు చెదరలేదు కాని నా బోధలు వినియు ఆచరింపనివాడు పునాది వేయక నేలపై ఇల్లు కట్టిన వాణిని పోలియున్నాడు వరద వచ్చి ప్రవాహము వడిగా ఆ ఇంటిని కొట్టినంతనే అది కూలిపోయెను ఆ వినాశనము ఎంత భయంకరము ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక